నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో నేడు గ్రామ సర్పంచ్ తమన్న గారి కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి ఉప సర్పంచ్ పద్మలత నరసింహులు ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం అమ్మరాదని గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో నేడు గ్రామ సర్పంచ్ తమన్న గారి కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి ఉప సర్పంచ్ పద్మలత నరసింహులు ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం అమ్మరాదని గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించామన్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా 10,000 రూపాయల కొన్న వారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. మద్యం అమ్మినట్లు సమాచారం అందించిన వారికి 2,000 రూపాయలు అందిస్తామని గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యపాన నిషేధానికి సహకరించిన యువజన సంఘాలు మహిళా సంఘాలకు గ్రామ పంచాయతీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, శివరాములు, భూపాల్, భూదయ్య, గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లయ్య, ముష్టి మురళి, లక్ష్మణ్, కిష్టయ్య, గ్రామ యువకులు, మహిళా సంఘాలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం కోసము గ్రామ ఆవరణలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మద్యపానం నిషేధం సంపూర్ణంగా నిషేధించాలని గ్రామ యువకులు, ఇతర సంఘాలు అందరూ ముందుకు రావడం జరిగింది. ఏకగ్రీవంగా మద్యపానం నిషేధం చేయడం జరిగింది. పానాలు పోయేటట్టు మేము ఆయన చచ్చిపోయేటట్టు అయిండు. మేము గాంధీ పోయి తీసుకొచ్చిన నా బాధ నేను వాడుతున్నా. ఈ ఊళ్ళో అమ్ముకుంటే మా పరిస్థితి ఏంది? అమ్మద్దు, పార్సల్ కడుతురట, పార్సల్ కూడా బంద్ చేసుకోవాలి. సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, పెద్దలకి, యువకులందరికీ కల్వకుంట గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేటి దినాన సమావేశమై మన కల్వకుంట గ్రామంలో చర్చించిన తీర్మానం ఏమనగా, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కల్వకుంట గ్రామంలో అన్ని కులాలు ఏకతాటిపై గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం, బెల్ట్ షాపులు అమ్మకుండా ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించినైనది.